4th May 1963. Next, Adivaram, May 1963. In the morning, Baba told us that the pressure of his universal work was so much that he had not rested for 2 nights. Baba chepper, gata rendu ratrulu naaku niddarle. Na viswabharam yokka ఒత్తిడి అంత తీవ్రంగా ఉంది. హీ వాస్ ఇన్ నో మూడ్ ఫర్ డిస్కోర్సెస్ దో ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ హిజ్ లవర్స్ హడ్ కమ్ టు సీ హిమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మొత్తం కెటకెట్లాడిపోతుంది హాల్ అంతా. కానీ బాబా అన్నారు, నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడి ఆ మూడ్ నాకు లేరు ఇప్పుడు అన్నారు. ద 3 డేస్ మోస్ట్లీ స్పెండ్ ఇన్ గివింగ్ దర్శన్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్స్ ఆల్ ఎంజాయ్డ్ ద సింగింగ్ ఆఫ్ ది ఫేమస్ వోకలిస్ట్ బీగం అక్తర్. ఉదయం అంతా దర్శనం ఇచ్చేవారు బాబా 3 రోజుల పాటు. మధ్యాహ్నం బేగం అక్తర్ ఫేమస్ గాయకురాలు, ఆవిడ ఆవిడ సంకీర్తన చేసేది. హెర్ లవ్ ఫర్ బాబా పోర్డ్ సంథింగ్ స్పెషల్ ఇన్ హెర్ గజల్స్ దట్ మూవ్డ్ ద హార్ట్స్ ఆఫ్ వన్ అండ్ ఆల్. ఆవిడ పాడుతూ ఉంటే ఆవిడ గజల్స్లో ఏదో ఒక ప్రత్యేకత రంగరించి కలిపి పాడేదట ఆవిడ. అది అందరి హృదయాల్ని కదిలించి వేస్తూ ఉండేది. ఏ హమీర్పూర్ గ్రూప్ లవర్స్ హెడ్ ఆల్సో కమ్. హమీర్పూర్ నుంచి ఒక ప్రేమికుల బృందం కూడా వచ్చింది. అండ్ బాబా ఎంబ్రేజ్డ్ ఈచ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ప్రతివాడిని బాబా ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు. బాబా ఎంబ్రేజ్డ్ ఆల్ న్యూ కమర్స్ ఫ్రమ్ అదర్ స్టేషన్స్ ఆల్సో. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి రండి నేను ఆలింగనమిస్తా అన్నారు. అన్ని ఊళ్ళ నుంచి వచ్చిన కొత్త వాళ్ళకి కూడా ఆలింగనం ఇచ్చారు. హీ దెన్ ఆస్క్డ్ లతా లిమయే ఏ యంగ్ అండ్ బడ్డింగ్ సింగర్ ఫ్రమ్ ఆమనగర్ టు సింగ్ ఏ ఫ్యూ గజల్స్. ఆమన్ దగ్గర నుంచి ఒక చిన్న అమ్మాయి యువతి, ఆవిడ మంచి బ్రహ్మాండంగా ఇప్పుడిప్పుడే బాగా ప్రచారంలోకి వస్తున్నారు మంచి గాయకురాలు ఆమన్ నగర్ ఆవిడ. ఆ అమ్మాయిని కొన్ని గజల్స్ పాడమన్నారు. షీ సాంగ్ సో వెల్ దట్ బీగం అక్తర్ సిట్టింగ్ నెక్స్ట్ టు హెర్ ప్యాటెడ్ హెర్ బ్యాక్ ఇన్ అప్రిసియేషన్. ఆవిడ ఎంత బాగా పాడిందంటే సాక్షాత్తు బీగం అక్తర్ సమక్షంలో ఆవిడ పాడగలిగిందంటే ఎంత దమ్ము ఉండాలి. ఆవిడే దగ్గరకు వచ్చి చాలా మద్దతు పలికింది, అంత అద్భుతంగా పాడావు నువ్వు అని ప్రోత్సహించిందట ఆవిడ వెనకాల వీపు తట్టి. బాబా ఆస్కర్ హెర్ వెదర్ షీ వాజ్ విల్లింగ్ టు గో అండ్ లివ్ విత్ బీగం అక్తర్ ఫర్ 6 మంత్స్ అండ్ లెర్న్ గజల్స్. బాబా వెంటనే ఆవిడ గౌరవించేశారు, నువ్వు బీగం అక్తర్ దగ్గరికి వెళ్ళిపోయి 6 నెలల పాటు గజల్స్ నేర్చుకోవడానికి నువ్వు రెడీగా అన్నారు బాబా. వెంటనే ఆవిడ మహాప్రసాదం అని ఆవిడ ఒప్పుకుంది. ఇన్ ది ఆఫ్టర్నూన్ బీగం అక్తర్ సాంగ్ ఫర్ నియర్లీ 3 అవర్స్. 3 గంటలు పాడింది. మనం చెప్పుకున్నాం కదండి బీగం అక్తర్ పాటల గురించి. 3 గంటలు పాడింది ఆవిడ. హెర్ అకంపనీస్ వర్ శ్రీ గోల్వాల్కర్ అండ్ మహమ్మద్ అహ్మద్ ద ఫార్మర్ అండ్ ది సరంగి అండ్ ది లేటర్ అండ్ ది తబలా. వీళ్ళు నేషనల్ లెవెల్ ఆర్టిస్టులు అండి. కూడా సారంగి ఒకటి ప్లే చేశారు, తబలా ఒకటి ప్లే చేశారు వీళ్ళు. ఎందుకంటే బీగం అక్తర్ అంటే ఇంటర్నేషనల్ క్వీన్ ఆఫ్ గజల్స్ అని పేరు ఆవిడకి, ప్రపంచ ప్రఖ్యాతి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టాప్ క్లాస్ ప్లేయర్స్ అండ్ ఇట్ వాజ్ ఎ ట్రీట్ టు హియర్ దీస్ బిగ్ 3 మ్యూజిషియన్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 3 గొప్పవాళ్ళు వాళ్ళు బాబా ముందు అలా పాడుతూ ఉంటే, అందులోనూ బాబా సంగీతంలో మంచి నేర్పు ఉంది ఆయనకి. ఆయన ఎదురుకుంటే పాడుతూ ఉంటే అది ఎంత అద్భుతమైన సన్నివేశం అది. బిఫోర్ ది ప్రోగ్రామ్ స్టార్టెడ్ బిగ్ 3 వర్ టర్నింగ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్. సరిగ్గా కచేరీ మొదలయ్యే ముందు సుత్తులు చూసుకుంటున్నారు వీళ్ళు, బిగించడాలు. ఈవిడ కూడా 1, 2, 3 ఇలా చెప్తారు కదా, ఇది నడుస్తుంది. బాబా సెడ్, అప్పుడు బాబా ఇలా అన్నారు, ద ఒరిజినల్ నాడ్ ద సెలెస్టియల్ మ్యూజిక్ డస్ నాట్ నీడ్ సచ్ ట్యూనింగ్ ఆఫ్ తాళ ఆర్ సుర. నేను నా అదినాదం పాడినప్పుడు ఇలా శృతులు ఇవి నేను ఏం చేసుకోలేదు. ఆ ఓంకారం ఆలపించినప్పుడు సృష్టి వచ్చింది అని చెప్తారు కదా, ఆ అదినాదం అప్పుడు నాకు ఇలా ఈ శృతులు సర్దుకోవడాలి ఇవి నేను చేయలేదు అన్నారు బాబా. ఇది కంటిన్యూస్, అది అనంతంగా అలా సాగుతూనే ఉంటుంది నా ఆదినాదం. ఆల్ వరల్డ్ మ్యూజిక్ ఈజ్ ఓన్లీ ది 7th షాడో ఆఫ్ దట్ నాద్. ప్రపంచంలో అతి ఉన్నతమైన సంగీత ప్రదర్శనలన్నీ కూడా నా ఆదినాదం యొక్క 7వ ఛాయ మాత్రమే. ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఆల్ కేమ్ టు బాబా కీసరి హిజ్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ ది హాల్. ప్రోగ్రామ్ అయిపోయింది సాయంత్రం. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి ఆయన చేతిని ముద్దు పెట్టుకొని హాల్ వదిలేసి వెళ్ళిపోయారు.